ముఖం పైన వచ్చే మచ్చలు ఎందుకు త్వరగా తగ్గవు మీకు తెలుసా? అసలు ఆ ముఖం పైన మచ్చలు ఎందుకు వస్తాయో అన్న కారణాలన్నా తెలుసా? ఎందుకు వస్తాయో అన్న కారణాలు మనం తెలుసుకున్నట్లయితే ఎందుకు తగ్గట్లేదు అన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఈ వీడియోలో మనం ముఖం మీద వచ్చే డార్క్ స్పాట్స్ ఎందుకొరకు వస్తాయో పూర్తిగా తెలుసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో చివరిలో మంచి హోమియోపతి మందు ఈ ముఖం పైన మచ్చలు తగ్గించడానికి ఏమున్నాయనేది నేను చెప్పబోతున్నాను. నమస్తే, నేను డాక్టర్ లక్ష్మీదీపక్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి ఆరోగ్య సమస్యలు వాటికి సంబంధించిన హోమియోపతి వైద్యం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్తో మంచి వీడియోలు మన ఛానల్లో ఉంటాయి. మీరు కనుక అవన్నీ మిస్ కాకుండా చూడాలనుకుంటే, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ముఖం పైన అసలు ఈ మచ్చలు ఎందుకు వస్తాయో మీకు తెలుసా? మన చర్మం రంగుకి మెలనిన్ అనే పిగ్మెంట్ కారణమవుతుంది. మన చర్మంలో 5 పొరలు ఉంటాయి. అందులో ఎపిడెర్మిస్ అనే పొరలో మన చర్మం రంగుకి కారణమైనటువంటి మెలనిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది. ఈ మెలనిన్ అనే పిగ్మెంట్ మెలనోసైట్స్ నుంచి మెలనోజోమ్స్ ద్వారా కెరాటిన్ మీదకి వచ్చి మన చర్మం రంగుకి కారణమవుతుంది. అంతేకాకుండా ఈ మెలనిన్ అనే పిగ్మెంట్ మన చర్మం రంగుకి కారణం కావడమే కాకుండా మన చర్మం లోపలికి సూర్యకాంతి నుండి వచ్చే అల్ట్రావైలెట్ రేడియేషన్ చర్మం లోపలికి వెళ్ళి మన అవయవాలకి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా కూడా ఈ మెలనిన్ అనే పిగ్మెంట్ మనల్ని కాపాడుతుంది. ఈ మెలనోసైట్స్ అనేవి మన పుట్టుకతోనే మన చర్మం మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యి మన చర్మం ఏ రంగులో ఉండాలి అనేది డిసైడ్ చేయడానికి కారణమవుతుంది. ఇలా ఉండడానికి ఒకటి మన జెనెటిక్ కారణాలు కావచ్చు, అంటే జన్యుపరమైన కారణాలు కావచ్చు. అంటే మన తల్లిదండ్రులు ఏ రంగులో ఉండేవారు, వారి నుంచి ఆ రంగుకి సంబంధించిన జన్యువులు మనలోకి సంక్రమిస్తాయి. అలాగే మనం ఏ ప్రాంతంలో నివసించే వాళ్ళం, అంటే ఎలాంటి అట్మాస్ఫియర్, ఎలాంటి సన్ రేడియేషన్కి మనం ఎక్స్పోజ్ అవుతున్నాం అన్న కారణం మీద కూడా మన చర్మం రంగు ఈ మెలనోసైట్స్ డిసైడ్ అయి ఉంటాయి. ఉదాహరణకి అమెరికాలో ఉండేవాళ్ళ చర్మం రంగు ఒకలాగా, ఆఫ్రికాలో ఉండేవాళ్ళ చర్మం రంగు ఒకలాగా, ఆంధ్రాలో ఉండేవాళ్ళ చర్మం రంగు ఒకలాగా ఉండడానికి ఇదే కారణం. ఇప్పుడు ఈ మెలనోసైట్స్ అనేవి మన చర్మం రంగుకి కారణమయ్యే మెలనిన్ పిగ్మెంట్ని తయారు చేస్తాయి అనుకున్నాం కదా. ఈ మెలనోసైట్స్ యొక్క స్టిములేషన్ ఎక్కువ జరిగిందనుకోండి, మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువగా తయారవుతుంది, మన చర్మం రంగు కంటే డార్క్ స్పాట్స్ వస్తాయి. దీన్ని హైపర్ పిగ్మెంటేషన్ అంటాం. ఒకవేళ ఈ మెలనోసైట్స్ యొక్క స్టిములేషన్ తక్కువ జరిగిందనుకోండి, అందులో మెలనిన్ ప్రొడక్షన్ తక్కువ అవుతుంది. అప్పుడు మన చర్మం రంగు కంటే తక్కువ కలర్లో పిగ్మెంటేషన్ చూస్తాం. దీన్ని హైపో పిగ్మెంటేషన్ అంటారు. ఈ హైపర్ పిగ్మెంటేషన్లో మంగుమచ్చలు కావచ్చు, ఫ్రెకిల్స్ కావచ్చు, మోల్స్ కావచ్చు, ఇలా అనేక రకాలుగా విభజించబడి ఉంది. అలాగే ఈ హైపో పిగ్మెంటేషన్లో టీనియా వెర్సికోలార్ అని, విటిలిగో అని, పైబాల్డిజం అని, ఇలా హైపో పిగ్మెంటేషన్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను మీకు ఈ హైపర్ పిగ్మెంటేషన్ రావడానికి, ముఖం మీద డార్క్ స్పాట్స్ రావడానికి ముఖ్యమైన 6 కారణాల గురించి వివరంగా చెప్తాను. మనం ఆ కారణాలు తెలుసుకున్నట్లయితే మన మచ్చలు ఎందుకు తగ్గట్లేదో కూడా అర్థమవుతుంది. అందులో మొదటి కారణం, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ యొక్క రేడియేషన్ మన చర్మం లోపలికి వెళ్ళి మన అవయవాలను దెబ్బతీయకుండా ఈ మెలనోసైట్స్లోంచి వచ్చే మెలనిన్, యూ మెలనిన్ అనే పదార్థం మన చర్మం మీద కాపాడుతుంది అనమాట. ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ వల్ల కానీ, ఈ సూర్యకాంతి చర్మం లోపలికి ఎక్కువగా వెళ్ళడం వల్ల కానీ, ఈ మెలనోసైట్స్ ఎక్కువగా స్టిమ్యులేషన్ జరిగి మనకి హైపర్ పిగ్మెంటేషన్ అనేది వచ్చి ముఖం మీద కానీ చర్మం మీద ఎక్కడైనా డార్క్ కలర్ స్పాట్స్ అనేవి రావచ్చు. సో మీరు వేడి లేదా ఎండ ఎక్కువగా ఉండే ప్రాంతంలో పనిచేసేవారైతే మీకు ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ వల్ల కానీ, హీట్ రేడియేషన్ వల్ల కానీ మెలనోసైట్ స్టిమ్యులేషన్ ఎక్కువగా జరిగి మెలనిన్ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా మీకు త్వరగా ఈ మచ్చలు అనేవి తగ్గవు. రెండవ కారణం ప్రెగ్నెన్సీ. ఈ ప్రెగ్నెన్సీలో ముఖం మీద వచ్చే ఈ మచ్చలు లేదా చర్మం మీద ఎక్కడైనా ఈ డార్క్ స్పాట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మాస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని, కొయలాస్మా అని కూడా అంటారనమాట. ఇది ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్లు ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా ప్రొడ్యూస్ అవడం వల్ల దాని ద్వారా ఈ మెలనోసైట్ ప్రొడక్షన్ లేదంటే ఈ మెలనిన్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవడం వల్ల ఈ హైపర్ పిగ్మెంటేషన్ లేదా ఎక్కువ డార్క్ పిగ్మెంటేషన్ అనేది జరుగుతుంది. ప్రెగ్నెన్సీ పీరియడ్, డెలివరీ అయిన తర్వాత లాక్టేషన్ అంటే పిల్లలకి పాలిచ్చే పీరియడ్, ఈ అన్ని దశలలోనూ మీకు ఈ పిగ్మెంటేషన్ అనేది కనపడుతుంది. ఈ దశలు అయిపోయిన తర్వాత అంటే పిల్లలకి పాలివ్వడం స్టేజ్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా ముఖం మీద మచ్చలు అనేవి అలాగే ఉండొచ్చు. ఓసీపీ అంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్. ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ప్రెగ్నెన్సీని పోస్ట్ పోన్ చేసుకోవడానికి చాలామంది యూజ్ చేస్తారనమాట. వీరిలో కూడా ఈ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ రావడం వల్ల ఈ మెలనిన్ స్టిమ్యులేషన్ ఎక్కువగా జరిగి డార్క్ పిగ్మెంటేషన్స్ అనేవి వస్తాయి. అవి చర్మం మీద ఎక్కడైనా రావచ్చు. ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ని 6 నెలలు అంతకంటే ఎక్కువగా వాడిన వారిలో
ఎక్కువగా ఈ మెలాస్మా లేదా ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. వేళ మీరు అది ఆపేసిన అంటే ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు మీరు వాడారు, తర్వాత ఆపేశారు, ఈ ఆపేసిన పీరియడ్ సంవత్సరం దాటిన తర్వాత కూడా ఎక్కువ మందిలో ఈ పిగ్మెంటేషన్ అనేది ఉండొచ్చు. ఇది ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కింద మనం తెలుసుకోవాలి. దాంతోపాటు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, ఈ పీసీఓడి సమస్య వల్ల కానీ ఆడవాళ్ళ ఇతర హార్మోన్ సమస్య వల్ల కానీ కొన్ని రకాలైనటువంటి హార్మోన్లు ఇంజెక్షన్ రూపంలో కానీ ట్యాబ్లెట్ల రూపంలో కానీ ఎక్కువ కాలం తీసుకుంటారు. వీరిలో కూడా ఈ హార్మోన్ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు మెలనిన్ స్టిమ్యులేషన్ ఎక్కువగా జరిగి పిగ్మెంటేషన్ అనేది అంటే హైపర్ పిగ్మెంటేషన్ అనేది మనం చర్మం మీద ఎక్కడైనా చూస్తాం. ఈ హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ ఆపేసిన తర్వాత కూడా ఇది కూడా 6 నెలల నుంచి సంవత్సరం పాటు తీసుకున్న వారిలో ఎక్కువగా ఉండే రిస్క్ ఉంటుంది. ఇది ఆపేసిన తర్వాత సంవత్సరం పాటు కూడా మీకు పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా కనబడుతుంది. నాలుగో కారణం కింద ఫిట్స్ ప్యాట్రిక్ స్కిన్ టైప్ 3. ఈ ఫిట్స్ ప్యాట్రిక్ స్కిన్ టైప్ అంటే ఏంటంటే చర్మం మీద అల్ట్రావైలెట్ రేడియేషన్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకోవడానికి ఒక స్కేల్ని నిర్ధారించారనమాట. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఒకవేళ మీ చర్మం కలర్ అనేది ఈ ఫిట్స్ ప్యాట్రిక్ స్కిన్ టైప్ 3 ఈ కలర్తో కనుక మ్యాచ్ అవుతున్నట్లయితే మీకు డార్క్ పిగ్మెంటేషన్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మీకు కూడా ఈ పిగ్మెంటేషన్ ప్రభావం తగ్గడానికి బాగా టైం పడుతుంది. ఐదో కారణం కింద మనం హార్మోనల్ డిసీజెస్ అంటే ఇందాక మనం చెప్పిన ప్రొజెస్టెరాన్ ఈస్ట్రోజనే కాకుండా శరీరంలో మిగతా హార్మోన్ల యొక్క మార్పుల వల్ల కూడా ఈ మెలనిన్ పిగ్మెంటేషన్ యొక్క స్టిమ్యులేషన్ ఎక్కువగా జరుగుతుంది. ఉదాహరణకి థైరాయిడ్, హైపర్ థైరాయిడిజంలో కానీ హైపోథైరాయిడిజంలో కానీ అంటే ఈ రెండిట్లో ఏదున్నా మెలనిన్ స్టిమ్యులేషన్ యొక్క డిఫరెన్సెస్ ఉంటాయి. దాంట్లో కూడా మీకు ఎక్కువగా మెలనిన్ పిగ్మెంటేషన్ స్టిమ్యులేషన్ జరుగుతుంది. మీకు ముఖం మీద లేదా చర్మం మీద ఎక్కడైనా ఈ డార్క్ పిగ్మెంటేషన్ అనేది కనపడుతుంది. సిక్స్త్ రీజన్ కింద మనం కిడ్నీ డిసీజెస్, కిడ్నీలో కూడా కిడ్నీల పైన ఎడ్రినల్ గ్లాండ్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ ఎడ్రినల్ గ్లాండ్స్ నుంచి రెండు రకాల హార్మోన్స్ తయారవ్వాలి. ఒకవేళ ఈ ఎడ్రినల్ గ్రంథిలో నుంచి ఆ హార్మోన్లు తక్కువగా తయారవుతుంటే ఎడ్రినల్ ఇన్సఫిషియన్సీ డిజార్డర్ అంటాం. దీంట్లో ప్రత్యేకంగా ఎడిసన్స్ డిసీజ్ అనే ఒక ఆరోగ్య సమస్య, ఆ ఆరోగ్య సమస్యతో బాధపడే వారికి కూడా ఈ మెలనిన్ పిగ్మెంట్ యొక్క స్టిమ్యులేషన్ విపరీతంగా జరుగుతుంది. వారిలో కూడా చర్మం మీద డార్క్ పిగ్మెంటేషన్ సమస్యలు కనపడతాయి. ఎందుకు త్వరగా తగ్గవు అన్న విషయాన్ని మనం సమ్మరైజ్ చేసుకున్నట్లయితే ముఖ్యమైన పాయింట్లు, ఒకటి సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండడం, అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎక్కువగా మీకు ఉండట్లయితే మీకు ఈ పిగ్మెంటేషన్ అనే సమస్య తగ్గదు. ఒకవేళ అల్ట్రావైలెట్ మీ ఎండలోకి వెళ్ళము, మేము నీడపట్టునే ఉంటాం అనుకున్నా కూడా మీ చర్మం ఫిట్స్ ప్యాట్రిక్ స్కిన్ టైప్ 3 అయినప్పుడు ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ కొంచెం తగిలిన అంటే చిన్నపాటి ఎండ తగిలినా కూడా మీ చర్మంలో ఎక్కువగా పిగ్మెంటేషన్ స్టిమ్యులేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఎక్కువగా డార్క్ పిగ్మెంటేషన్ చర్మం మీద ఉంటుంది. ఈ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది అనే కారణాన్ని మీరు తెలుసుకోలేకపోవడం, ఆ కారణాన్ని మీరు అవాయిడ్ చేయలేకపోవడం, అలాగే ఎక్కువ మొత్తంలో ఈ పిగ్మెంటేషన్ తయారైపోయి ఎక్కువ ప్రదేశంలో ఈ డార్క్ పిగ్మెంటేషన్ అవ్వడం వల్ల ఇది రికవర్ అవ్వడానికి కూడా స్లోగానే ఉంటుంది. మీరు ఏమైనా మందులు వాడుతున్నట్లయితే అవి ఏ రకమైన మందులైనా కూడా అంటే హార్మోన్ ట్యాబ్లెట్సే కానివ్వండి, బీపీకి షుగర్కి సంబంధించిన ట్యాబ్లెట్లే కానివ్వండి, మీ శరీరం సెన్సిటివ్గా అవ్వడం వల్ల ఆ మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా మీకు ఈ మెలనిన్ పిగ్మెంటేషన్ స్టిమ్యులేషన్ ఎక్కువ అవుతున్నప్పుడు మీకు ఈ సమస్య తగ్గడానికి బాగా టైం పడుతుంది. థైరాయిడ్ లేదా ఎడిసన్స్ డిసీజ్ ఇటువంటి ఆరోగ్య సమస్యలు, వేరేటువంటి ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల కూడా మీకు ఈ పిగ్మెంటేషన్ అనే సమస్య తగ్గడానికి బాగా టైం పడుతుంది. ఎందుకంటే ఈ ఆరోగ్య సమస్యకు మీరు వాడే మందుల వల్ల కానీ ఈ ఆరోగ్య సమస్య అనేది డైరెక్ట్గా పిగ్మెంటేషన్ వల్ల పిగ్మెంటేషన్ మీద ప్రభావం చూపించడం వల్ల కానీ మీకు ఈ సమస్య తగ్గడానికి బాగా టైం పడుతుంది. ఇవన్నీ కదా డాక్టర్ గారు అసలు పూర్తిగా తగ్గుతుందా లేదా స్ట్రైట్ అవే చెప్పమంటే మూడు కారణాలని మనం కన్సిడర్ చేసి ఇది మీకు పూర్తిగా తగ్గుతుందా లేదా చెప్పచ్చు. మొదటిది ఎంత కాలం నుంచి మీకు ఈ సమస్య ఉంది, రెండవది ఎంత ఎక్కువగా ఇది మీ చర్మం మీద స్ప్రెడ్ అయ్యి ఉంది, మూడోది ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న కారణాల్లో ఏవైనా ఒకటి లేదా రెండు కారణాలు మీ శరీరం మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తున్నాయి. ఈ మూడు కారణాలని మనం పరిగణనలోకి తీసుకున్నట్లయితే మీకు ఈ సమస్య పూర్తిగా తగ్గుతుందా లేదా అన్న విషయాన్ని చెప్పగలుగుతాం. ఎక్కువ అవ్వకుండా చూసుకున్నట్లయితే సగం వరకు మనం ఈ సమస్య నుంచి బయటపడిపోయినట్లే. ఎక్కువ అవ్వకుండా చూసుకోవడానికి మీరు పాటించాల్సిన చిట్కాలను తెలుసుకోండి. ఇప్పుడు నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్తా అన్న హోమియోపతి మందుల గురించి చెప్తాను. మొదటి హోమియోపతి మందు సెపియా. ఈ మందు
ఒకటి పొటెన్సీలో ఐదు చుక్కలు అరకప్పు నీళ్ళలో ప్రతిరోజు ఉదయం పూట ఒక్కసారి తీసుకోండి. ఇలా కొన్ని వారాల పాటు తీసుకోవడం ద్వారా మీరు ఈ సమస్య ఎక్కువ అవ్వకుండా ఖచ్చితంగా కాపాడుకోగలుగుతారు. దాంతోపాటు బెర్బెరిస్ ఆక్విఫోలియం అనే హోమియోపతి మదర్ టించర్ రూపంలో తీసుకొని దాన్ని ముఖం మీద మచ్చలున్న ప్రదేశం మాత్రమే కాకుండా ముఖమంతా సమాంతరంగా అప్లై చేయండి. ఉదయం సాయంత్రం రెండు పూట్ల దీన్ని మీరు అప్లై చేయొచ్చు. ఈ రెండు మందులు మీరు కొంతకాలం వాడుకుంటున్నట్లయితే మీరు ఈ సమస్యని పెరగకుండా ఖచ్చితంగా కాపాడుకోగలుగుతారు. పిగ్మెంటేషన్ సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో ఇంకా రెండు వీడియోలు మన ఛానల్లో ఇక్కడ ఉన్నాయి, వీటిని కూడా చూడండి. చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.